తాను ఎవరినైనా వేధించినట్టు కేసు ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సవాల్ విసిరారు. తనపై రోజా చేస్తున్న ఆరోపణలపై బండారు తీవ్రంగా స్పందించారు. రోజా క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మహిళలపై అత్యాచారం చేస్తున్నారు, వాళ్ళపై కేసులు ఉన్నాయి, అయినా ప్రభుత్వం స్పందించట్లేదని స్వయంగా బండారు సత్యనారాయణ చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. నేను రోజా చెప్తున్నాను, నేను ఇంచుమించు 1982 రాజకీయాలకు వచ్చినప్పుడు ఈవిడ ఏ స్థాయిలో సినిమాలు ఎక్కడో గెంతులు వేస్తూ ఉందో, స్టెప్పులు వేస్తుందో, మరి మెడ్రాసులో ఏం వేషాలు వేస్తుందో అలా తెలియదు. కానీ 40 ఏళ్ళ రాజకీయ 36 ఏళ్ళ రాజకీయ తెలుగుదేశం పరి చరిత్రలో నేను మంత్రి చేశాను, ఎమ్మెల్యే చేశాను, చాలా పదవులు చేశాను. ఏనాడు ఎన్నికలు తగ కేసులు తప్ప ఉద్యమాలు తగ ఉద్యమాలు చేశాను గత 10 ఏళ్ళలో ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ రెండు తప్ప ఎటువంటి పోలీస్ కేసులు కానీ, ఎటువంటి కోర్టు కేసులు కానీ, ఎటువంటి తగాదాలు కానీ నా జీవితంలో ఈరోజు కలగను. ఒకటి కోర్టులు తిరిగాను, ఎందుకంటే ఎన్నికల కమిషన్లో ఎలక్షన్ కేసులు కోర్టులో పడ్డాయి, ఎలక్షన్లో నా మీద కొంత పోలీసులు కేసు పెట్టారు, వెహికల్స్ అయ్యేవాళ్ళు, దానికోసం తిరిగాను. 2-3 కరెంటు ఉద్యమాల మీద తిరిగాను, దాని మీద కేసులు పడ్డాం. కానీ ఏనాడు ఈ వేళకి నా పైన ఎటువంటి కేసులు లేకుండా నిష్క్రమంగా నేను రాజకీయం చేస్తున్నాను, ఎటువంటి ఆరోపణలు లేకుండా. కానీ ఆరోపణలు కూడా గతంలో అనేక పార్టీలు, కాంగ్రెస్ నాకు ప్రతిపక్షంగా ఉండేది, గతంలో అనేక పార్టీలు ప్రతిపక్షంగా ఉండేది, నాకు చాలామంది పెద్ద పెద్ద నాయకులతో పోరాడాను, ఏనాడు నా పైన ఎటువంటి తగాదా లేవు. కానీ రోజా మాదిరిగా నేను బలితెగించిన మగవాడిని కాను. ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి దేవలన, చంద్రబాబు గారి దేవలన, క్రమశిక్షణగా రాజకీయం చేస్తున్న నాయకుడిని ఏ పాత్రలో ఉన్నా ఎక్కడున్నా ఆమెమో బరితగిస్తుంది, ఏదైనా మాట్లాడుతుంది. ఎంతగా దిగజారిందంటే రోజా మీరు చూసే ఉంటారు, శాసనసభలో ఎవరో చెప్పరు, ఎవరో ఏ వేసి కూడా అలా బిహేవ్ చేయదు శాసనసభలో. ఇలాగంటుంది అంటే ఏదో నాకు ఎవరు చెప్పాలా. ఈ మధ్య ఏదో కేరళలో ఒక ఆమె ఇలాగ అంటుంటుంది, ఇలా అంటుంటే లవ్ అఫైర్లో చాలామంది కేసులు బుక్ చేయాలని, ఒక అమ్మాయి పాపం మరి ఎందుకన్నదో ఏంటో తెలియదు, ఒక సినిమా యాక్టర్ అనుకుంటాను, దాని మీద కేసు బుక్ నిజంగా రోజా ప్రవర్తన అసెంబ్లీలో సభ్య సమాజం సిగ్గుపడింది, చాలామంది మహిళలే సిగ్గుపడారు, అయ్యో శాసనసభలు ఎలా, ఆ శాసనసభలో మేముండం, మేము సిగ్గుపడ్డాం. అలాంటి బరితగించిన రోజా నువ్వు విషయాలు తెలుసుకోకుండా నడుతున్న రోజానే ఏ పోలీస్ స్టేషన్లో ఏ మహిళ నా పైన కేసు పెట్టిందో పట్టరా సిపిఐ ఎఫ్ఐఆర్ పలానా పోలీస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఇష్టమైన పోలీస్ స్టేషన్లో నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ చూపించు, నేను ఊరే పేక తీసుకుంటాను, సగం గుడ్డు గీయించుకుంటాను, నువ్వు గీయించుకుంటావా లేదు, రాజకీయం అనుకుంటావు, రాజకీయం అనుకుంటాను. ఏనాడు ఎప్పుడు కూడా ఎలాంటి పొరపాటు కూడా ఎవరు కూడా, నేను స్త్రీలంటే గౌరవం వ్యక్తిని, సమాజంలో నాకు ఇద్దరు ఆడపిల్లలు, సమాజంలో నేను గౌరవం, నాకు ఆయన అక్కజిల్లడు, మహిళపై ఎంతో గౌరవం వ్యక్తిని నేను, మహిళలు గౌరవంగా నా నియోజకవర్గంలో అక్కజిల్లా నన్ను గౌరవిస్తుంటారు మా మహిళలు. రోజా మాదిరిగా బరితగించి జబర్దస్తిలో సగం బట్టలు వేసుకొని జబర్దస్తిలో ఇండైరెక్ట్ డైలాగులు చెప్పి సిగ్గుపడతారు మహిళలు జబర్దస్తి చూడడానికి, మంచిదే జబర్దస్తి, దాన్ని చూడడానికి సిగ్గుపడతారు చాలామంది ఆడవాళ్ళు డబల్ డైలాగులు. నువ్వు సిగ్గున్నావు శాసనసభ్యురాలు, 420 పార్టీలో ఉన్నావు నువ్వు, జగన్మోహన్ రెడ్డి 420 పార్టీలో ఉన్నావు, ఒక పార్టీ నాయకుడు, ఒక తెలియదు ప్రతిపక్ష కర్మ దురదృష్టం, ప్రతిపక్ష పార్టీ వైసీపీ దాంట్లో ఉండి ఒక 420లో ఉండి నువ్వు ఒక బరితగించిన మహిళవి, జబర్దస్తిలో నువ్వు నువ్వు జబర్దస్తివి నువ్వు, అలాగే నన్ను నా సీనియారిటీ నాకు తెలియదు నీకు, నువ్వు మాట్లాడుతావు. సాక్షి కూడా వార్నింగ్ ఇచ్చాను, మనం రాసేవారు సాక్షి వాళ్ళు, నేను మళ్ళీ మీ ద్వారా చెప్పిన సాక్షి పేపర్ని మీకు సత్తా ధైర్యం దమ్ము ఉంటే పెట్టండి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ముందు ఇవ్వండి, దిగో పలానా బండారు గారికి పలానా స్టేషన్లో కేసు పలానా అమ్మాయి పెట్టిందని. నాకు ఈ వేళకు ఒక కోర్టు నోటీస్ లేదు, ఒక పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ కాలేదు, ఏ పోలీస్ స్టేషన్ ఏ రకమైన ఫిర్యాదులు లేవు, లేకుండా నా పేరు పదే పదే ఉచ్చరించడం నాకు ఆత్మకు క్షోభిస్తూ ఉంది. ఒకసారి సిస్టమేటిక్గా రాజకీయం చేస్తూ గౌరవంగా వెళ్తున్న వ్యక్తిని మీలాగా దిగజారిపోలేదు, మీ జగన్మోహన్ రెడ్డిలో పోలీస్ స్టేషన్ తిరగలేదు, కోర్టు చుట్టూ తిరగలేదు, నేను జైలు మిట్టెక్కలేదు, జైలు గుమ్మాలు చూడలేదు, అలాంటి వాడు నన్ను పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు రోజా, ఈరోజు గుంటూరులో మాట్లాడు, రెండు మహిళల గురించి మాట్లాడుతున్నావు రోజా, నువ్వు వాకపిల్లొచ్చావు కదా, నువ్వు వాకపిల్లొచ్చావు కదా, ఏ వాకపిల్ల వచ్చినప్పుడు ఎవరిది ప్రభుత్వం, అదే తెల్లదారి ప్రభుత్వం ఎవరు వాకపిల్ల మహిళని అత్యాచారం చేసినప్పుడు అది రాజశేఖర ముఖ్యమంత్రి కాదా, నువ్వేమన్నావు రాజశేఖర రెడ్డి కదా,
మర్చిపోయావా? అయ్యేసా కేసులో విజయవాడలో ఏం చెప్పావు నువ్వు? మా పార్టీ మహిళా దృష్టిలో ఉండి రాజశేఖర రెడ్డి ఏమన్నావు? మర్చిపోయావా? ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏమో నీకు రుచిగా లేడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి రుచిగా ఉందా? ఏమిటి ఆవాడికి ఇవాడికి నీ టేస్ట్? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు రోజా. నువ్వు సినిమా యాక్టర్ అనే సంగతి మర్చిపోకు. బరి తెగించి మెడ్రాస్ రోడ్డు మీద వేసిన వేషాలు జనాలకు తెలియనికో. మాలాటి వాడు విధుల అదృష్టం దురదృష్టం. నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఆ పదవి గౌరవీయం. ఎమ్మెల్యే అంటే రాష్ట్ర శాసనసభలో గౌరవమైన పదవి. నీకు అనుకోకుండా నీవు భరించింది ఆ పదవి, దాని గౌరవీయం. నువ్వు సినిమా యాక్టర్ మంచి అనుకోకు, బలి తగిన మహిళ అనుకోకు. నువ్వు జబర్దస్తుగా దయించి ఒక మాట్లాడేటప్పుడు ఎవిడెన్స్తో మాట్లాడు. ఇదిగో పలానా పోలీస్ స్టేషన్లో, పలానా ఎఫ్ఐఆర్లో, పలానా బండారులో తీ చూపించు ప్రెస్కి. అంతేగాని నోటికొచ్చినట్లు వాడడం. 32-36 రాజకీయాల్లో ఉండి అనేక పదవులు చేసి ఈవేళ కూడా ప్రజల మధ్యన గౌరవంగా మధ్యన బహుత్వం మాలాంటి పేర్లు తీసుకొస్తే మాత్రం నీకు చెల్లదు. ఈ బలి గుడ్డి గీస్తాను రోజా. నువ్వు ఇష్టసారిగా మాట్లాడితే మనుషులు పెట్టించి ఏం మాట్లాడుతున్నావు? నీ నోరుందని మాట్లాడుతున్నావు? నీ క్యారెక్టర్ ఏమిటి? నీ చరిత్ర ఏమిటి? నీ క్యారెక్టర్ నీ చరిత్ర తీయమంటావా? మెడ్రాస్లో నీ జాతకాలు తీయమంటావా? అంత దేదారు సిస్టర్ వచ్చి అక్కచెల్లి గారిని గౌరవిస్తున్నాను. ఇప్పటికీ అక్కచెల్లి గారిని మాట్లాడుతున్నాను. నీ బతుకులు మేము తీరా. నీ జీవితంలో మేము మాట్లాడలేదు. నీ జీవితంలో మేము ఎంటర్ కాలేదు. మేము గౌరవం విమర్శిస్తాం, వైఎస్ఆర్ విమర్శిస్తాం, వాళ్ళ పార్టీ మీద కేసు విమర్శిస్తాం, వాళ్ళ విధానాలు విమర్శిస్తాం. మేము జగన్మోహన్ ఎందుకంటున్నాం? జైలుకి వెళ్ళారు కనుకనే 420 అంటున్నాం. కోర్టులో కేసులు కనుకనే 420 అంటున్నాం. లేకపోతే జగన్మోహన్ కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం. నువ్వేమో ఇష్టం చంద్రబాబు అని అంటారు. ఇది దద్దమ్మ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గోటుపాటు చేయవు రోజా. నువ్వు నీ బతికిచ్చింది, నువ్వు ఎక్కడికో పోయి ఏదో బతకవలసింది దానివి, ఎక్కడో ఏ ఆస్తి ఏదో దీనిలోకి పోవలసిందని నువ్వు. కానీ మళ్ళీ నేను మనిషి చేసిన చంద్రబాబు నాయుడు గారు. నీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నానా ఇబ్బందులపై చంద్రబాబుకి వస్తే సహాయం చేశాడు. మళ్ళీ ఇక్కడ జరిపి అక్కడికి వెళ్ళి అక్కడ దుకాణం పెట్టి అక్కడ డబ్బులు తీసుకున్నావు. నువ్వు డబ్బులకే వర్క్ చేస్తావు, డబ్బులకే సినిమాలు వర్క్ చేస్తావు, డబ్బులకే వైసీపీలు వర్క్ చేస్తున్నావు, మరి డబ్బులకే జబర్దస్త్లో నటిస్తున్నావు. నువ్వు నీ ప్రతి దానికి డబ్బులు కిరాయి. మా డబ్బు కిరాయి కాదు, సర్వీసెస్. మా తాత ముత్తాలు రాజకీయం, మా నాన్నగారు కృష్ణ బోర్డు నెంబరు. ఇవన్నీ తెలుసుకోకుండా రోజా ఇష్టాసారంగా మాట్లాడుతూ నోరు ఉంది కదా, ప్రశ్న ఉంది కదా అని మాట్లాడితే ఇది పద్ధతి కాదు. నీ నోరు సంభాలించుకో, పినాయితో కడుక్కో. కనీసం పినాయి గారి దొరకపోతే డెట్టాలతో కడుక్కో. అంతేగాని ఇష్టాసారం నారాయణ వ్యక్తి మీద మాట్లాడితే మాత్రం మంచి పద్ధతి కాదు రోజా గారు. ఎప్పుడైనా ఉపసరించుకో. లేదు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, కమాన్ ప్రూవ్ చేయి. ఐఎమ్ రెడీ. నేను రాజకీయాలు నిర్మించుకుంటాను. నా మీద ప్రూవ్ ఎక్కడైనా సరే, ఏ కేసులో సరే, ఇదిగో పలానా మహిళ కేసు పెట్టారు, పలానా మహిళని పెట్టిన ఇబ్బంది పెట్టారు, లేదు వేధించాడు, లేదా భూలా కొన్నాడు, లేదా ఏదో రకంగా అవమానించాడు, చెప్పనండి. మీకు ఎంత తెలియదా ప్రశ్న వాళ్ళకి? ఏ కారణం వచ్చిందా మీద? ఇంక్లూడింగ్ సాక్షి సరే నా మీద కేసు ఉన్నట్టు రాసిందా? ఇప్పుడు కేసు ఉందని ఐదు విజయవాడ నుంచి ఒక రిలీజ్ చేస్తున్నాను నా మీద, 3 ఎమ్మెల్యేల మీద. ఆ దిక్కుమాల సాక్షి ఎప్పుడో చెప్పాను, అది ఆ టిష్యూ పేపర్ అని బాత్రూంలో. దాని ఎవరు గుర్తుంది ఆ ఛానల్ కూడా. అందుకే ఈరోజు మళ్ళీ చూశాను మధ్యాహ్నం 1 గంటకి లైవ్లో చూసిన ఆవిడ్ని. నా పేరు వచ్చింది కనుకనే ఇవాళ మాట్లాడాను. ఎప్పటికైనా సరే రోజా సాయంకాలం లోపల ఒక సాధారణంగా చెప్తున్నాను, నువ్వు ఎవిడెన్స్ ఉంటే పలానా పోలీస్ స్టేషన్లో నా పేరు కేసు ఉన్నట్టు ఇక్కడ లోకల్ కానీ అక్కడ కానీ ఈ రాష్ట్రంలో చెప్తే నేను కేసు ఉంటే చాలు నాకు. ఎవరన్నా కంప్లైంట్ చేసి చాలు, నేను ఒప్పుకుంటాను. మరి నువ్వు ఉపసరించుకో. లేదంటే మాత్రం ఇది నీ బతుకు, నీ జీవితం, నీ క్యారెక్టర్, నీ గత జీవితం మొత్తం డిలీట్ చేస్తాను. సోదరి మనకి చూడను. ఏ తెల్లవంటా నీ వ్యవహారాలు, నీ యాసాలు, నీ జాతాలు, నీ రోజులు, ఈ రోజా రోజులన్నీ మాకు తెలుసు. ఎలా వచ్చావో, ఎక్కడున్నావో, ఎక్కడ బతికావో అని మేము దాన్ని పోరా. గౌరవంగా నువ్వు ఎమ్మెల్యే నాతో సహచర శాసనసభలో అవి అది నీ గౌరవిస్తున్నాను. ఆ గౌరవం నువ్వు ఉంచుకోలేదు. నువ్వేం ప్రవర్తించావు శాసనసభలో? ఇదే అది వేస్టులు కూడా చేయరు, అలా బొంబే రెడ్ లైట్ కూడా చేయరు నువ్వు చేస్తున్నావు. దయవించి గౌరవప్రదంగా బతుకు, గౌరవప్రదంగా జీవించు, రాజకీయంలో రా. అది ఇష్టాసారంగా నోరుచుకుని మాట్లాడితే మాత్రం అది నిజం నోరుంది కదా. సినిమా యాక్టర్ అనుకుంటున్నా, మాధవరా సినిమా యాక్టర్లు, మా ఇష్టపాటు నిలటర్లు మొన్నారు చిన్న చిన్న గెస్ట్ పాత్ర. నువ్వు గెస్ట్ పాత్రదారువే, నేను పెద్దేమి. నీ ఒక అవార్డు కూడా రాలేదు హీరోయిన్గా నీకు, నీ బతుక్కి నువ్వు మాట్లాడతావు. చెప్పు నాకు ఏం అవార్డు వచ్చింది నీకు తెలిసిన మనల్ని? వచ్చి వ్యామ్ పాత్రలు వచ్చేది కూడా మనకి మంచి పాత్రలకు ఎప్పుడు రాలేదు. ఓ గృహిణిగా, ఓ తల్లిగా, ఓ బిడ్డగా ఏ పాత్ర నీకు లేదు. నువ్వు మాట్లాడతావు పెద్ద యాక్టర్ అనుకుంటావు. నువ్వు అదికే జబర్దస్తిలో నువ్వు బట్టలు గెంతున్నావు. నువ్వు మేము అలా గెంతలేము, మాకు సభ్యత సంస్కారం ఉంది. అందుకే రోజా మరొకసారి అయితే పినాయితో కడుక్కో, డెట్టాలతో కడుక్కో నోరుని, లేదా సమాక్షి చెప్పు. నాకు క్షమాపణ చెప్పు రోజా, లేదు ప్రూవ్ చేయి.